ఆరవ తరగతి మనం ఇప్పుడు ఆరవ తరగతిలో మనం ఉన్నాము. ఫైవ్ క్లాసెస్ అయిపోయాయి. ఈ సిక్స్త్ క్లాస్ గత వారం మనం పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతంలో ఉన్న ప్రధాన పాత్రదారులు ఎవరు అనే ప్రశ్నకి జవాబు చూసుకొని మనం ముగించడం జరిగింది. మరొకసారి దానిని రీక్యాపిటులేషన్ చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం ఐక్యం కలిగిన వృత్తాంతం అయి ఉన్నప్పుడు దానిలోని ప్రతి కథల యొక్క ప్రతి సంఘటనలోనూ ఉన్న ప్రధానమైన పాత్రదారులు ఎవరు అనే ప్రశ్నని మనం పోయిన వారం వేసుకోవడం జరిగింది. దానికి సమాధానంగా ఈ వృత్తాంతంలోని ప్రధాన పాత్రదారులలో అతి ముఖ్యమైన వాడు, కథానాయకుడు, హీరో అయ్యున్నవాడు ఎవరంటే దేవుడు అని మనం చూసుకున్నాం. తర్వాత అదేవిధంగా ఈ వృత్తాంతానికి ఉన్న ప్రతి నాయకుడు ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు అది ఎవరో కాదు కానీ సాతాను అనే విషయం మనం చూసుకోవడం జరిగింది. అయితే ఈ కథానాయకునికి ప్రతి నాయకునికి మధ్య, అంటే దేవునికి సాతానుకు మధ్య ఒక సంఘర్షణ జరుగుతుంది, ఒక సంఘర్షణ జరుగుతుంది అనే విషయాన్ని మనం చూసుకున్నాం. ఏమిటా సంఘర్షణ? సంఘర్షణ ఏమిటంటే వీరిరు ఇరువురు కూడా, దేవుడు మరియు సాతాను ఇరువురు కూడా మానవుల భక్తిని వారు కోరుకుంటున్నారు. దేవుని పోలికలో సృష్టించబడిన మానవుల యొక్క భక్తిని ఒకవైపు దేవుడు కోరుకుంటున్నాడు, మరోవైపు సాతాను కూడా కోరుకుంటున్నాడు. ఇది ఈ వృత్తాంతంలోని ప్రధానమైన సంఘర్షణ, అది మనం చూసుకున్నాం. తరువాత ఏ లోకం పైన అయితే దేవుడు సార్వభౌముడిగా ఉన్నాడో, దేవుడు సార్వభౌముడిగా ఉన్న ఈ లోకం పైన తాను ఆధిపత్యం పొందాలనే కోరికని సాతాను అనేవాడు కలిగి ఉన్నాడు. దేవుని సార్వభౌమత్వాన్ని తీసివేసి తాను సార్వభౌముడు అవ్వాలనే కోరికని సాతాను కలిగి ఉన్నాడు. కాబట్టి సాతాను దేవునికి వ్యతిరేకంగా యుద్ధాన్ని చేస్తున్నాడు. కానీ అది ఒక ఓడిపోయే యుద్ధము అని మనందరికీ తెలుసు. దేవుడు సాతాను మాత్రమే కాకుండా ఈ కథలోని ప్రధాన పాత్రదారులలో తర్వాత చెప్పుకోవాల్సిన వారు ఎవరంటే మనుష్యులు, మానవులు. మనుషులలో రెండు రకాలుగా వాక్యం విభజించడం జరిగింది అని పోయిన వారం మనం చూసుకున్నాం. వారు ఎవరంటే స్త్రీ సంతానము మరియు సర్ప సంతానం. మనుషులలో రెండు భాగాలుగా మనం విభజించవచ్చు. ఒకటి స్త్రీ సంతానమైనా అయి ఉండాలి, లేకపోతే వారు సర్ప సంతానమన్నా అయి ఉండాలి. ఇంకో విషయం, మనం ముఖ్యమైన విషయం మనం చూసుకుంది పోయినసారి ఏంటంటే సంతానము అనే పదము పరిశుద్ధ గ్రంథంలో ఏకవచనంలో ఉపయోగించబడింది, అలాగే బహువచనంలో కూడా ఉపయోగించబడింది. ఏకవచనం అంటే దాని అర్థం ఒక వ్యక్తిని గురించి సంతానం అనే పదం ఉపయోగించబడింది, అలాగే ఒక జనాంగము, ఒక జన సమూహమును గురించి కూడా సంతానము అనే పదము ఉపయోగించబడింది వాక్యంలో అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా ఆ వ్యక్తిగా ఉన్న సంతానం ఎవరు అనేది కూడా మనం చూసుకున్నాం. గలతీ పత్రిక 3:16, ప్రకటన గ్రంథం 12:5. ఇవి మనం ధ్యానిస్తూ స్త్రీ సంతానము ఒక వ్యక్తి అయి ఉన్నాడు, అలాగే స్త్రీ సంతానం ఒక జనాంగం అయి ఉన్నాడు అనే జనాంగం అయి ఉన్నారు అనే సంగతిని మనం రెండు విధాలుగా మనం చూసుకున్నాం. ఏ విధంగా ఈ లేఖన భాగాలు గలతీ పత్రికల్లో 3:16, ప్రకటన గ్రంథం 12:5, అలాగే ఈ రెండు లేఖన భాగాలు ఏ విధంగా ఆదికాండంలోని లేఖన భాగంతో అవి సంబంధం కలిగి ఉన్నాయో మనం వివరంగా చూసుకోవడం జరిగింది. అలాగే రోమా పత్రిక 16:20, ప్రకటన గ్రంథం 12:17, ఈ వచనాలు కూడా ఏ విధంగా ఆదికాండంతో ముడిపడి ఉన్నాయనే విషయం మనం చాలా జాగ్రత్తగా మనం వివరంగా పోయిన వారం మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత మనం చూసుకున్న ప్రశ్న ఏంటంటే జనాంగంగా ఉన్న స్త్రీ సంతానం ఎవరు, ఎవరు స్త్రీ సంతానంలో వ్యక్తి ఉన్నారు, జనాంగం కూడా ఉన్నారు. కాబట్టి
మొట్టమొదటి మనం చూసుకున్న ప్రశ్న జనాంగంగా ఉన్న స్త్రీ సంతానం ఎవరు అన్నప్పుడు వారి యొక్క కొన్ని ముఖ్య లక్షణాలను మనం ధ్యానించుకోవడం జరిగింది. ఏమిటా లక్షణాలు? వారు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసేవారు. ఆదికాండం 4వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. రోమాపత్రిక 10వ అధ్యాయంలో కూడా ఆ మాట ఉంటుంది. అంటే పాత నిబంధన లేఖనాలని పాత నిబంధన సంఘటనలని ఆధారం చేసుకునే వాటిని మనసులో పెట్టుకొని మరి ముఖ్యంగా ఆది కాండములో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకొని మరి ముఖ్యంగా ఆది కాండములోని సంఘటనలను ఆధారం చేసుకొని బైబిల్లోని మిగిలిన 65 పుస్తకాలు రాయబడ్డాయి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి రాసినా కూడా దానికి ఆది కాండంతో ఎక్కడో ఒక చోట ఏదో విధంగా సంబంధం ఉంటుంది. అది మనం వెతకవలసిన వారం. ఈ బిబ్లికల్ థియాలజీ క్లాస్ ద్వారా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అతి ముఖ్యమైన సత్యాల్లో ఇది ఒకటి. ఆది కాండము, నిర్గమకాండ, ముఖ్యంగా ఆది కాండం, తర్వాత ఆ పంచకాండాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటి ఆధారంపైనే క్రొత్త నిబంధన మొత్తం రాయబడింది. క్రొత్త నిబంధనలో ఉపయోగించబడిన ప్రతి పదము, చాలా పదాలు, ముఖ్యమైన అంశాలన్నీ కూడా పంచకాండాలలో ఎక్కడో అక్కడ మీకు దొరుకుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్, ఆ నేపథ్యం తెలియకపోతే, క్రొత్త నిబంధన యొక్క నేపథ్యం పంచకాండాలలోను మరియు ఇతర పాత నిబంధనలో ఉందని తెలియకపోతే, క్రొత్త నిబంధనలో ఉపయోగించిన పదాలకి మనకు భావం తెలియదు. అదొకటి చాలా ముఖ్యమైన సత్యం. మనం ఈ తరగతుల ద్వారా మనం నేర్చుకొని జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వారమై ఉన్నాం. అలాగే ప్రభు నామాన్ని బట్టి వారు ప్రార్థన చేయవారు మాత్రమే కాదు, వారు దేవుని మూలంగా పుట్టిన వారు. దేవుని యొక్క విత్తనము, బీజము వారిలో నిలిచి ఉంటుంది. అదొకటి మనం చూసుకున్నాం. కాబట్టి అంత తేలికగా దేవుని బిడ్డలని పడద్రోయడం, దేవుని మార్గం నుంచి వారు వెళ్ళిపోవడం అంటూ అది దాదాపు అసాధ్యం. అది ఆ విధంగా వెళ్ళి దేవుణ్ణి వదిలిపెట్టి ఒకసారి ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభువుని వదిలిపెట్టి మళ్ళీ విగ్రహారాధనలోకి వెళ్తున్నారంటే వారికి నిజంగా రక్షణ రాలేదని అర్థం. దేవుని మూలంగా పుట్టిన వారు దేవుణ్ణి వదిలిపెట్టలేరు. అదొకటి ఒక ముఖ్యమైన సత్యం మనం చూసుకున్నాం. అదేవిధంగా వారు పరిశుద్ధాత్మ ద్వారా సజీవముగా చేయబడిన వారు. యోహాను సువార్తలోను, ఎఫ్సి పత్రికలోనూ ఉంటుంది. వీటన్నిటి ఈ లక్షణాలన్నీ కూడా అబ్రహాము ఆశీర్వాదంలో భాగము అని మనం చూసుకున్నాం. వారు చనిపోయారు, ఆదాము హవ్వలు చనిపోయారు కాబట్టి ఇప్పుడు మనల్ని మీకు నూతన జన్మ అనుభవం అవసరమని యేసు ప్రభు బోధించడం మొదలుపెట్టాడు. నూతన జన్మ అనుభవం, నూతన జన్మ మీకు కావాలి, నూతన జన్మ మీకు కావాలి, మారు మనసు కావాలని యేసు ప్రభు బోధించడానికి దాని నేపథ్యం ఏంటంటే ఆ పండు తిను దినమన మీరు నిశ్చయముగా చనిపోయేదరు, చచ్చేదరు అంటాడు దేవుడు. సో ఆ చావు, ఏ చావు అయితే దేవుడి నోట నుండి వచ్చిందో, పలికిందో, ఆ శాపం, దానిని తప్పించడం కోసం యేసుప్రభు వచ్చాడు. అంటే ఆది కాండంలో మొదలైన శాపాన్ని తప్పించడానికే నేను వచ్చానని ఇండైరెక్ట్గా యేసుప్రభు ఈ సువార్త ద్వారా చెప్తున్నాడు. అందుకనే నూతన జన్మ అనుభవం గురించి క్రొత్త నిబంధనలో అంత స్పష్టంగా ఉంది. దాని యొక్క నేపథ్యం ఆది కాండంలోనే మనకు దొరుకుతుంది. ఇవన్నీ కూడా మనం ముఖ్యమైన సత్యాలు మనం చూసుకున్నాం. ఆది కాండంలోని శాపాన్ని తీసివేయడానికే దేవుడు అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు దయచేశాడు. అది లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, అది ఆది కాండానికి సంబంధించిన శాపాన్ని తొలగించే ఆశీర్వాదం. అది లోకమంతటికి పాప క్షమాపణ, నిత్య జయం కలుగు చేయే ఆశీర్వాదం అనే ఆ అబ్రహాం ఆశీర్వాదం యొక్క అసలైన భావం ఏమిటనేది మనం చాలా వివరంగా మనం తెలుసుకున్నాం. ప్రభు నామం బట్టి ప్రార్థన చేయడం, దేవుని మూలంగా పుట్టడం, పరిశుద్ధాత్మ ద్వారంగా సజీవంగా చేయబడం, ఇవన్నీ కూడా అబ్రహాము ఆశీర్వాదాలలో భాగము. అబ్రహాం ఆశీర్వాదాలు అంటే ఇవి, లోకరీత ఆశీర్వాదాలు కాదు అనే చాలా ముఖ్యమైన సత్యం మనం తెలుసుకున్నాం. అది చాలా ముఖ్యమని ఎందుకు అంటున్నామంటే, ఎందుకు మనం అనుకుంటున్నామంటే, ప్రస్తుత కాలంలో ఆది కాండం 12వ అధ్యాయాన్ని చాలా తప్పుగా బోధిస్తున్నారు. చాలా లక్షల మందిని, వేలల్లో కాదండి, లక్షల్లో, కోట్లల్లో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి నేను చాలా ముఖ్యమైన సత్యాన్ని మీ ముందు నేను తెలియజేయడం, మాటికి తెలియజేయడం జరుగుతుంది. ఇంకా లోతుగా మనం రాబోయే తరగతుల్లో అది మనం చూసుకుంటాం. కాబట్టి స్త్రీ సంతానం ఎవరంటే వారు ప్రభు నామంలో ప్రార్థన చేసేవారు, దేవుని మూలంగా పుట్టినవారు, అలాగే
పరిశుద్ధాత్మ ద్వారా సజీవంగా చేయబడ్డవారు. అంత మాత్రమే కాకుండా వీరికి వ్యతిరేకంగా ఆది మహాఘట సర్పం యుద్ధం చేస్తుంది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరి జీవితం పైన ఆ మహాఘట సర్పం అనేవాడు, సాతాన్ అనేవాడు పోరాటం చేస్తున్నాడు అనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది మన జీవితాలలో ఈ పోరాటం అనేది ఒక భాగం అనేది కూడా పోయిన వారం మనం స్పష్టంగా మనం చూసుకోవడం జరిగింది. అదే అంత మాత్రమే కాకుండా ఈ స్త్రీ సంతానం అంటే ఎవరైతే దేవుడు ఏర్పరచుకున్న జనాంగం ఉన్నారో వారు ఆ వ్యక్తి పైన విశ్వాసం ఉంచుతారు. ఇద్దరు సంతానం రెండుగా మనం చూసుకున్నాం, వ్యక్తిగా ఉన్న సంతానం, ఒక వ్యక్తి, ఒక జనాంగం. ఆ వ్యక్తి పైన విశ్వాసం ఉంచే జనాంగమే స్త్రీ యొక్క సంతానం. ఆ వ్యక్తి ఎవరు అనేది మన అందరికీ తెలుసు, పోయిన వారం కూడా నేను చెప్పాను, ఈరోజు ఇంకొంచెం మనం దాని గురించి మనం చూసుకోబోతున్నాం. కాబట్టి ఇవి స్త్రీగా స్త్రీ యొక్క సంతానం జనాంగం యొక్క లక్షణాలు, అంటే దేవుని అందు విశ్వాసం ఉంచిన వారి యొక్క కీలకమైన ఆ క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలను మనం ఈ విధంగా చూసుకోవడం జరిగింది. తర్వాత ప్రశ్న ఏంటంటే సర్ప సంతానము ఎవరు? జనాంగంగా ఉన్న స్త్రీ సంతానం గురించి తెలుసుకున్నాము, సర్ప సంతానం గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానం గురించి మనం దాని గురించి కొంచెం మనం ధ్యానిస్తాం. చూద్దాం, వ్యక్తిగా స్త్రీ యొక్క సంతానము ఎవరు, వారి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అనే విషయం చాలా స్పష్టంగా చాలా క్షుణ్ణంగా బ్రీఫ్గా వెరీ ఫ్యూ పాయింట్స్ లో మనం నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సర్ప సంతానం గురించి కూడా కొంచెం మనకు తెలియని విషయాలు కాదు, అయినా కానీ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మొట్టమొదటిగా సర్ప సంతానం ఎవరు అంటే కీర్తనలు 2వ కీర్తన మొదటి 3 వచనాల ప్రకారం చూసుకున్నట్లయితే 2వ కీర్తన 1వ వచనం 2వ వచనం 3వ వచనం లో ఏమనుంటుంది నేను చదువుతాను. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు దయచేసి మీ గ్రంథాలని మీ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే వాక్యాలు అనేక మనం చూసుకుంటాం కాబట్టి బైబిల్ చదువుతూ కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవడం మనకి ఉత్తమమైన విషయం. 2వ కీర్తన 1:3 ఏమనుంటుంది? అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు. సర్ప సంతానం యొక్క లక్షణాలలో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే వారు 3వ వచనంలో ప్రత్యేకించి 3వ వచనంలో భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు. సర్ప సంతానం ఎవరు? యెహోవాకి ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా నిలబడేవారు, తిరుగుబాటు చేసేవారు, వీరి స్వాభావిక లక్షణం. సర్ప సంతానం అంటే భూలోకంలోనే సర్ప సంతానం ఉంది, వీరికి మార్పు కలగదేమో, ఇటువంటి వారికి ఎంత సువార్త ప్రకటించినా వారు చనిపోయే వరకు వినకపోవచ్చు. అంటే ఎవరు స్త్రీ సంతానము, ఎవరు సర్ప సంతానం అనేది పరలోకంలోనే తెలుస్తుంది. ఇవి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ లెన్సెస్ లోంచి ప్రజల్ని చూడటం దయచేసి చేయొద్దు, ఎందుకంటే ఎవరు స్వభావ సిద్ధంగా స్త్రీ సంతానమైన సర్ప సంతానమైన స్వభావ సిద్ధంగా రక్షణ పొందకముందు మానవ జాతి యావత్తు కూడా దైవోగ్రతకు పాత్రలై ఉన్నారు, స్త్రీ సంతానం సహితం. కాబట్టి చాలా కాలంగా రక్షణ పొందలేదు కాబట్టి వీళ్ళు సర్ప సంతానమే అనే ఒక కన్క్లూజన్ కి, ఒక నిర్ణయానికి దయచేసి రాకండి. ఎవరిపైనా కూడా ఇవి నేర్చుకుంటున్నాం కాబట్టి దయచేసి అలాంటి తీర్పులు తీర్చొద్దు. మనం ఆ పరలోకానికి వెళ్ళేందాకా కూడా ఎగ్జాక్ట్ గా ఎవరికి తెలియదు ఎవరు ఏంటి, ఎవరు గొర్రెలు ఎవరు మేకలు అనేది. కాకపోతే కొన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఉన్నాయి. సర్ప సంతానం యొక్క లక్షణాలు ఏంటి? వారు ఎల్లప్పుడూ వారి జీవితాంతం కూడా వారు దేవునికి, దేవుని కుమారునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే లక్షణం ఉన్నవారు. వారు
ఎంత సువార్త చెప్పినా వారు వినరు, నమ్మరు, వ్యతిరేకంగానే ఉంటారు, వ్యతిరేకంగానే చనిపోతారు అలాంటి వారు. అలాగే యోహాన్ సువార్త 8:44 స్వయంగా యేసు ప్రభు వారే వీరిని సర్ప సంతానము అని పిలుస్తున్నాడు. యోహాన్ సువార్త 8:44 స్వయంగా యేసు ప్రభు వారు ఏమంటున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎంత ఎంత కఠినమైన మాటలు ఆలోచించండి. యేసు ప్రభు ఏమంటున్నాడు, కొంతమంది మనుషులతో మాట్లాడుతూ మీ తండ్రి సాతాను అంటున్నాడు. అంటే చాలా శక్తివంతమైన మాటలు, అంటే వారి ఆది నుంచి ఆ విధంగా ఉన్న మనుషులు ఉన్నారు ఈ లోకంలో. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని ఎందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడున్నప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. కాబట్టి వీరు స్వభావ సిద్ధంగా సాతాన్ యొక్క సంతానము, ఒకటి దేవుని సంతానం లేకపోతే స్త్రీ సంతానం అని అనుకుంటున్నాం, ఇంకో రకం మనుషులు ఎవరు, సర్ప సంతానం. కాబట్టి ఒకవేళ కులాలంటూ ఏమన్నా ఉన్నట్లయితే, ఒకవేళ విభజనలు అంటూ ఏమన్నా చేయాల్సి వస్తే మానవ జాతిని, ఈ రెండు విభజనలు మనం చేయొచ్చు. ఏంటి, ఒకటి స్త్రీ సంతానం, రెండోది సర్ప సంతానం. దీనికి మించి మానవ జాతిని విభజించలేము. తర్వాత మనం చూసుకుందాం వారి యొక్క లక్షణాలు. వారు ఎలాంటి లక్షణం ఉన్నవారంటే, వారు ఘట సర్పం వలె మాటలాడి ప్రవర్తిస్తారు. సాతాను యొక్క మాటలు వారి నోట్లో ఉంటాయి, సాతాను యొక్క ప్రవర్తన వారి జీవితంలో ప్రత్యక్షం అవుతుంది. ఇది ఈ లోకం యొక్క భయంకరమైన పరిస్థితి. ఎటువంటి వారు, సర్ప సంతానము, వారి నోట సాతాను యొక్క మాటలు ఉంటాయి, వారి ప్రవర్తన సాతాను యొక్క స్వభావాన్ని అనుసరించి ఉంటుంది. రోమాపత్రిక 16:17-20 నేను చదువుతున్నాను వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి. 16:17-20 పౌలు రోమా సంఘానికి రాస్తూ ఈ మాటలు అంటాడు. ఏమని, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా, మీరు నేర్చుకొనిన వాక్యానికి, మీరు నేర్చుకొనిన బైబిల్కి, మీరు నేర్చుకొనిన పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మల్ని బతిమాలుకొంటున్నాను. మీరు నేర్చుకున్న వాక్యానికి, బైబిల్కి వ్యతిరేకంగా బోధించే వారికి, వారిని మీ ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండాలి. అట్టివారు ఏం చేస్తున్నారు, మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను, ఇచ్చకముల వలనను, నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. చూడండి, ఇటువంటి వారు, మీ విధేయత అందరికి ప్రచురమైనది గనక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నారు. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులున్నాయి ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితుకరు త్రొక్కించును. ఆమెన్. ఏ సందర్భంలో ఈ మాట ఉపయోగించబడింది చూడండి, సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితుకు త్రొక్కించుననే మాట ఏ సందర్భంలో వాడబడింది, అబద్ధ బోధకుల బోధ సందర్భంలో వాడబడింది. అటువంటి వారి బోధలు, వీరెవరు, సర్ప సంతానము, అబద్ధ బోధకుల బోధలు ఎవరి నోట నుంచి వస్తున్నాయి, సాతాను నుంచి వస్తున్నాయి. ఏదో మనుషులు కల్పితం అనుకోకండి, వాక్యానికి వ్యతిరేకమైన బోధలు, అది ఘట సర్పం చేసే బోధ. ఆ బోధల్ని త్రొక్కగలిగే శక్తిని మీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. వాడి శిరస్సుని, సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చిత్తుకు త్రొక్కించడం అంటే దాని అర్థం, ఈ వాక్య సందర్భాన్ని బట్టి చూసుకుంటే, తప్పుడు బోధల యొక్క వలలో మీరు పడకుండా,
ఆ తప్పుడు బోధకులని సాతాను యొక్క బోధకులని తద్వారా సాతానుని వారి బోధలు మీరు అంగీకరించకుండా వారి బోధల్ని కనిపెట్టి ఉండుట ద్వారా మీరు ఏం చేయవారై ఉన్నారంటే సాతానుని శీఘ్రముగా చిత్తకు త్రొక్కేవారై ఉంటారు. ఇది ఆ వాక్యం యొక్క భావం. అలాగే ప్రకటన గ్రంథం 13:11 చూద్దాం. ప్రకటన గ్రంథం 13:11 అక్కడేమనుంటుంది? ప్రకటన గ్రంథం 13:11. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట సూచితిని, గొర్రె పిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికుండెను, అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. ఏంటంట, భూమిలో నుండి క్రూర మృగం ఒకటి పైకి వచ్చిందంట. ఆ మృగము నేను చూచాను అంటున్నాడు అపోస్తలుడైన యోహాను. అది చూస్తూ ఆ మృగానికంట గొర్రె పిల్ల కొమ్ముల వంటి రెండు కొమ్ములు ఉన్నాయి, కానీ దాని మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఘట సర్పం వలె మాట్లాడుతున్నది. అంటే దాని అర్థం ఏంటి, గొర్రె పిల్ల సాధారణంగా ఎవరి గురించి మనం అనుకుంటాము, యేసు ప్రభు వారి గురించి అనుకుంటాం. అంటే చూడడానికి యేసు ప్రభువులాగా ఉంటాడు, కానీ మాటలు సాతాను మాటలు, ఇది సర్ప సంతానం. ఆదికాండం 2:3 శోధించాడు సాతాన్ ఎవరిని, ఆదాం హవల్ని. ఇది కొత్తగా వచ్చిన లక్షణం కాదు సాతానికి. సాతానుకి వారు పడిపోయారంటే వారు చూడడానికి ఏ విధంగా వచ్చాడు ఆ సర్పము, ఆదికాండంలో ఏదైన వనంలో యేసు ప్రభు వల్లే వచ్చుంటాడు, చాలా ఒక వెలుగు దూత వలె వచ్చుంటాడు. చూడడానికి దేవునిలా, కానీ మాటలలో మాత్రం సాతాను. చూడడానికి దైవ జనునిలా, కానీ మాటలలో కాదండి, బోధలలో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బోధలలో మాత్రం సాతాను బోధలు. సర్ప సంతానం యొక్క లక్షణం, సర్పానికి ఉన్న, ఆది మహాఘట సర్పానికి ఉన్న అత్యంత ముఖ్యమైన ఆయుధాలలో ఒకటి ఏంటంటే తప్పుడు బోధలు. అందుకనే వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని 100 బైబిల్ గ్రంథాన్ని 100 సార్లు చదివిన తప్పు లేదు. మాటి మాటికి వాక్యం చదవడం వల్ల ఆ సర్పము యొక్క మాటల నుంచి నువ్వు తప్పించబడతావు. స్త్రీ సంతానం యొక్క లక్షణాలు మనం చూసుకుందాం. సర్ప సంతానం యొక్క లక్షణాలు తెలుసుకోవడం కూడా ముఖ్యమే. వారు ఎవరంటే దేవునికి, దేవుని కుమారునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారు. వారు దేవుని సేవ చేస్తున్నట్లే ఉంటారు, కానీ వారు వాస్తవానికి చేసేది సాతాను సేవ. వారెవరు, సర్ప సంతానం అంట. వారు మారరు, వారి బోధలు మారవు. చూడడానికి గొర్రెపిల్లలాగా ఉంటారు, కానీ మాటలు ఘట సర్ప మాటలు. ఆ సాతాను తనకి ఆ అంత్యకాలంలో ప్రత్యక్షపరచబడబోయే మృగానికి ఆ చిన్న చిన్న ప్రీ కర్సర్స్గా ఈ అబద్ధ బోధకులు ఉన్నారు. అంత్యకాలం సమీపించినప్పుడు, ప్రభు యొక్క రెండో రాకడ సమీపించినప్పుడు ఒక క్రీస్తు విరోధి ప్రత్యక్ష, యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షం కానున్నాడు. యాంటీ క్రైస్ట్కి ప్రీ కర్సర్స్ ఎవరంటే అబద్ధ బోధకులే. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. వాక్యం విషయంలో ఎవరి బోధలు వింటున్నాము, దైవ సేవకుడు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు దైవ సేవకుని సేవకులు కారు. వాక్యం బోధించే ప్రతి ఒక్కరు దేవుని సేవకులు కారు, సాతాను సేవకులు కూడా ఉన్నారు. ఒళ్ళు జలధరించాల్సిన విషయం ఇది. భయం తెప్పించాల్సిన మాటలు ఇవి మనకి. మనం నిజంగా దేవుని కొరకు పౌరుషం, నిజంగా దేవుని కొరకు దేవుని యందు భయం భక్తి ఉంటే ఈ వాక్యాలు మనకి భయం కలిగించాలి, హెచ్చరిక కలిగించాలి. వాక్యం విషయంలో నిర్లక్ష్యం పనికి రాదు. అట్టి వారిని కనిపెట్టి చూడండి అంటున్నాడు పౌలు. అంటే వాక్యం కనిపెట్టి చూడండి. సాతాను దూతలు దేవుని సేవకుల వేషం ధరించుకొని ఉన్నారు. విచిత్రం ఏంటంటే
వారు సేవిస్తున్న సాతాను అనే సంగతి వారికి తెలియదు. తెలిస్తే ఎవరు సేవించరు? సాతాను మహా కిలాడి, మాయ చేసేసాడు. అబద్ధ బోధకుల్ని తన వలలో వేసుకొని వారు దేవుని సేవే చేస్తున్నారని వారు అనుకునేటట్లు వారిని చేసి వారి చేత తన సేవ చేయించుకుంటున్నవాడు అంతటి మహా తెలివిగలవాడు సాతాను. నేను సాతాను సేవిస్తున్నానని తెలిసి తెలిసి సాతాను సేవించేవారు బహు తక్కువ మంది. అలాంటి వారు కూడా ఉన్నారండి. డైరెక్ట్గా సాతానుని పూజించే ఆ సాతాన్ సమాజం కూడా ఉంది. అంత లోతుల్లోకి మనం వెళ్ళట్లేదు. అధికులు, బోధకులలో అధికులు, తప్పుడు బోధకులలో అధికులు వారు తప్పు చేస్తున్నారని తెలియకుండానే చేస్తున్నారు. ఎందుకంటే అపవాది వారిని మోసపుచ్చెను. ఆదాం అంటాడు, నన్ను మోసపుచ్చెననే మాట ఎక్కడుంటుంది? ఆది కాండంలోనే. గొర్రెపిల్లలాగా వచ్చి సాతాన్ యొక్క మాట చెప్పి వారిని మోసపుచ్చింది అపవాది. వాడు ఆ బుద్ధిని మానుకున్నాడు అనుకున్నారా? లేదు, వాడి బుద్ధి ఏమాత్రం మారలేదు. ఈ రోజు వరకు సాతాను చేస్తున్న పని అదే. ఆ ఏదేని వనంలో జరిగిన శోధన ఏదేని వనంతో ఆగిపోలేదు. ఏదేని వనంలో జరిగిన శోధన, ఏదేని వనంలో జరిగిన పాపము ప్రతి దినము ప్రపంచ చరిత్రలో జరుగుతూనే ఉంది. ఏదేని వనము యొక్క రిపిటేషన్ జరుగుతూనే ఉంది. అదే సాతాను, అదే శోధన, అదే ఫలితం. దీనిని, ఈ శాపం యొక్క ఈ సైకిల్ని నుంచి తప్పించడానికే యేసు ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది. అపవాది క్రియలు లయపరచుటకు ప్రభు ప్రత్యక్షమయ్యాడని ఉంటుంది కదా. చూడండి ఎంత ఎంతటి ముఖ్యమైన మాటలు మనం తెలుసుకుంటున్నాం. ఇంకో లక్షణం, వీరి యొక్క సర్ప సంతానం యొక్క మరి యొక్క లక్షణము, వారు ఏం చేస్తున్నారు? సర్ప సంతానం ఏం చేస్తున్నారంటే దేవుని వలన ఆశీర్వదించబడిన వారిని అవమానపరుచువారు. వీరు దేవుని వలన ఆశీర్వదించబడిన వారిని అవమానపరిచేవారే సర్ప సంతానం. దేవుని వలన ఆశీర్వదించబడిన వారు అంటే ఎవరు? మరలా మన మైండ్ అంతా లోగరీసి ఆశీర్వాదాల మీదకి పోవద్దు దయచేసి. దేవుని వలన ఆశీర్వదించబడిన వారు అంటే దాని అర్థం బాగా డబ్బు ఉన్నవారు, మంచి ఆరోగ్యం ఉన్నవారు, పదవులు ఉన్నవారు, అది కాదు. దేవుని వలన ఆశీర్వదించబడిన వారు అంటే స్త్రీ సంతానం యొక్క లక్షణాలు ఏవైతే చూసుకున్నామో ఆ లక్షణాలన్నీ ఉన్నవారు, అంటే తిరిగి జన్మించిన వారు, పరిశుద్ధాత్మ ద్వారా నూతన జన్మ అనుభవం పొందుకున్నవారు, దేవుని బీజము వారిలో ఉన్నవారు, ఇటువంటి ఆశీర్వాదం పొందుకున్న వారిని సర్ప సంతానం ఏం చేస్తాడంటే అవమానపరుస్తాడు. నీవు నిజంగా గనక దేవుని బిడ్డవైతే నీ జీవితం పైకి సాతాను తీసుకొచ్చే దాడులలో ఒకటి ఏంటంటే అవమానం. అవమానం ఇది గుర్తుంచుకుందాం. అవమానం తీసుకొస్తాడు. ఎప్పుడు దేవుడు మనల్ని రక్షణ ఇచ్చి మనకి ఘనత దయచేస్తే, రక్షణ అనే ఘనతను మనకి ఇచ్చినప్పుడు సాతాను మనల్ని అవమానపరచాలని చూస్తున్నాడు. చూడండి ఆది కాండం 3:14-15. ఆది కాండం 3:14-15. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఏం తింటారంట? మన్ను తింటావు. మరియు నీకును స్త్రీకుని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలుగు చేసేది, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. అవమానం కలిగింది సర్పానికి కూడా, అవమానం కలిగింది అక్కడ. ఈ దేవుని పిల్లలు ఆదాము హవ్వలకు కూడా అవమానం వచ్చింది. పండు తిన్న తర్వాత వారు ఏం ఫీల్ అయ్యారండి? మేము దిగంబరులము అని తెలుసుకోవడం అవమానమే కదా. ఒక అవమానంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. 4:11 చూద్దాం. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీ తమ్ముణ్ణి నీవు హేబెలుని అవమానపరిచాడు కయీను.
ఆదాం హవ్వల్ని అవమానపరిచాడు సాతాను. కానీ వారు అవమానపరుస్తూ వారు కూడా అవమానానికి గురవుతున్నారు. వారు కూడా అవమాన సర్పము అవమానపరిచింది కానీ సర్పమే అవమానానికి గురైంది. కయ్యను హేబెల్ని అవమానపరిచాడు కానీ కయ్యను కూడా అవమానపరచబడ్డాడు. మరొకసారి ఇంకొక వచనం చూద్దాం, 9వ అధ్యాయం 25వ వచనం, ఆదికాండం 9వ అధ్యాయం 25వ వచనం. కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడగును. అక్కడ కూడా మరలా అవమానం. నీవు బ్రతికినంత కాలం ఒక దాసునిగా ఒక అవమానకరంగా నీవు బ్రతుకుతావు అనే శాపం. మరలా అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదంలో 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా దేవుడు ఏమంటున్నాడు, నిన్ను దూషించువారిని శపించెదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించువారిని శపించెదను. అంటే దేవుని వలన ఆశీర్వదించబడిన వారిని దూషించేవారు సర్ప సంతానం ఎవరంటే, వారు దేవుని వలన ఆశీర్వదింపబడిన వారిని వారు దూషిస్తారు. కాబట్టి మన జీవితాలలో మనకి నమ్మకంగా నీవు దేవుణ్ణి వెంబడిస్తున్నట్లయితే, నమ్మకంగా జీవిస్తున్నట్లయితే, నీవు నిజంగా దేవుని బిడ్డవైతే అవమానము అనే శోధనని మనం ఎదుర్కోవలసి ఉంది. అదొకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతాన్ అది ఎవరి ద్వారా వస్తుంది? సర్ప సంతానం ద్వారా స్త్రీ సంతానానికి ఈ శోధన అనేది ఒకటి ఉంది, అవమానం అనేది. అలాగే వారి యొక్క సర్ప సంతానం యొక్క లక్షణాల్లో తర్వాత ఏంటంటే, వారు దేవుని వలన శపించబడిన వారు. అదే లేఖన భాగాలు మనం చూసుకున్నట్లయితే, ఇందాక చదివిన లేఖన భాగాలు, వారు అవమానపరచువారు, అలాగే వారు దేవుని వలన శపించబడిన వారు. వారిపైన శాపమే ఉంటుంది, ఆశీర్వాదం ఉండదు. మరలా చెప్తున్నాను, శాపము ఆశీర్వాదం అనగానే లోకరీతిగా ఆలోచించద్దు. శాపం అంటే ఆత్మీయ శాపం, ఆశీర్వాదం అంటే ఆత్మీయ ఆశీర్వాదం. వారు శపించబడిన వారు, దేవుణ్ణి తెలుసుకోలేరు వారు, వారి మనోనేత్రాలు తెరవబడలేదు, ఆ శాపంలో వారు ఉన్నారు. అలాగే వారి యొక్క మరి యొక్క లక్షణం ఏంటంటే, వారు తమ్మును తాము హెచ్చించుకొను వారు. ఆదికాండం 4వ అధ్యాయం 23వ వచనం, ఆదికాండం 4:23, అందులో లెమెకు అనే వ్యక్తి ఈ విధంగా అంటాడు. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్ల నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి, నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపి తిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపి తిని, ఏడంతలు ప్రతిదండన కయ్యను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చిననని. ఈ మాట తీరులో మనకేం కనిపిస్తుంది, శిక్ష వస్తే వచ్చింది కానీ నేనైతే వారిని చంపేశాను. అంటే వారి గురించి వారు గొప్పలు చేసుకునేది. నేను ముందు ఒకటి చెప్పాను కదా, పోయిన వారము అంతకు ముందు వారము, మొట్టమొదటి పాపం ఏంటంటే మనం గొప్ప వారం అయిపోవాలనే కోరిక. ఆ కోరిక చాలు, దేవుడి గురించి మనకు పూర్తిగా తెలియాల్సిన అవసరం లేదు, కానీ దేవుడి వల్లే ఉండాలనే కోరిక, గొప్ప వారం అయిపోవాలనే కోరిక, అది సాతాన్ లక్షణం. ఆ సర్ప సంతానంలో ఇది బలంగా ఉంటుంది, ఆ సర్ప సంతానంలో ఇది బలంగా ఉంటుంది. వారు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏ విధంగా గొప్ప చేయాలి, దేవుని యొక్క మహిమను ఏ విధంగా ప్రత్యక్షపరచాలి, కీర్తించాలి, ఇది ఈ మనసు వారికి ఉండదు. ఎప్పుడు వారి మనసు దేనిపైన ఉంటుంది, నేనే విధంగా గొప్పవాడిని అవ్వాలి, నేనే విధంగా హెచ్చింపబడాలి అనే మనసు ఉంటుంది వారు. ఆ విధంగా వారు సర్ప సంతానంగా వారు ఉన్నారు. అదే విధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం, అక్కడ ఏమని ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ బాప్తిసమిచ్చు యోహాను అరణ్యంలో తన దగ్గరికి యోర్దాను నదిలో బాప్తిసము పొందడానికి వచ్చిన వారితో ఈ మాటను అంటాడు. అతడు అంటే బాప్తిసమిచ్చు యోహాను, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో, పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా
రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవరు? ఎవరు? ఎటువంటి మాటలు ఉన్నాయో చూడండి. ఈ సర్ప సంతానం ఏం చేస్తారు? వస్తారు, బాప్తీసం తీసుకుంటారు, సంఘాల్లో ఉంటారు, కానీ సాతాను నోటి మాటలు వారి నోట్లోంచి పలుకుతారు, సాతాను యొక్క బోధలు చేస్తారు. వారెవరు? సర్ప సంతానము. గోధుమలను గురుగులను కలిసి యుగాంతం వరకు ఎదగనీయుడి. క్రీస్తు విరోధి ఎక్కడో బయట లేడండి, మృగం ఎక్కడో లేదు, గొర్రె పిల్లవలే ఉండి సాతాను మాటలు పలికేవాడే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. అంత్యకాలంలో రాబోయే క్రీస్తు విరోధి ఏ దేశం నుంచి వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, కానీ వాడి లక్షణాలు ఏంటంటే వాడు యేసు ప్రభు వలే నటిస్తాడు, కానీ పలికేది సాతాను మాటలు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ఇది సర్ప సంతానం యొక్క లక్షణాలు. సర్ప సంతానం గురించి మనం తెలుసుకోవాల్సిన లక్షణాలు, వారు ప్రభువుకి ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేస్తారు, వారు సర్ప సంతానమై ఉన్నారు, వారు ఘట సర్పం వల్లే మాట్లాడి ప్రవర్తిస్తారు, దేవుని వలన ఆశీర్వదించబడిన వారిని వారు ఎల్లప్పుడూ అవమానపరుస్తూ ఉంటారు, అయితే వారు కూడా దేవుని వలన శపించబడిన వారై ఉన్నారు, తమ్మును తాము హెచ్చించుకునే వారై ఉన్నారు. సర్ప సంతానమై ఉండి కూడా వారు బాప్తిసం తీసుకోవడానికి వస్తారు, సంఘాలలో కలిసిపోతారు. కాబట్టి ప్రమాదం మనకు ఉందా అంటే భయంకరమైన ప్రమాదం మనకు ఉంది. దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఆషామాష విషయం కాదు. దేవుని రాజ్యంలోకి అడుగు పెడుతున్నామంటే దేవుణ్ణి దేవుడిగా చేసుకోవడం మాత్రమే కాదు, కానీ సాతానుని శత్రువుగా చేసుకుంటున్నాము. మనకి ఇష్టం ఉందా లేకపోయినా, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం యుద్ధంలో ఉన్నాం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇది సర్ప సంతానం యొక్క లక్షణం. తర్వాత మనం చూసుకుందాం, ఈ వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానము ఎవరు? స్త్రీ సంతానం ఎవరు? జనాంగంగా ఉన్న స్త్రీ సంతానం ఎవరు అనేది క్షుణ్ణంగా చూసుకుందాం. అలాగే సర్ప సంతానం ఎవరు అనేది కూడా క్షుణ్ణంగా చూసుకున్నాం. ఇప్పుడు ఈ వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానం ఎవరు అనే విషయం మనం చూసుకుందాం. ఎవరో కాదు, ఆయన యేసు ప్రభువే. దాని గురించి అంత లోతుగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ఏకవచనంలో సంతానం అని వాడబడినప్పుడల్లా అది యేసు ప్రభు గురించినది. అయితే ఈ స్త్రీ సంతానము, రానయ్యున్న స్త్రీ సంతానము, సాతానుని తలని చితకు కొట్టబోయే ఆ వ్యక్తి అయిన స్త్రీ సంతానము, అబ్రహాం యొక్క సంతానము, అబ్రహాం యొక్క ఏకవచనపు సంతానం అంటే ఏక కుమారుడు ఇస్సాకు నిజమే, కానీ అబ్రహాం యొక్క ఆ ఇస్సాకు ఆ కుమారుడు, అతను నీ సంతానం ద్వారా సకల భూజనులు ఆశీర్వదించబడుదురు అని ఎవరి గురించి అయితే అబ్రహాంకి సంతానం వాగ్దానం చేయబడిందో ఆ సంతానము యేసు ప్రభు వారే. కాబట్టి ఆదికాండం పన్నెండవ అధ్యాయం మొదటి మూడు వచనాలలో ముఖ్యంగా ఉన్నది యేసు ప్రభువు. అది సువార్త, పాప క్షమాపణ, మారు మనసును వచ్చిన సువార్త. ఆ ఏదెను వనంలో జరిగిన పాపాన్ని తీసివేసే సువార్త, కడిగి వేసే సువార్త ఆదికాండం పన్నెండవ అధ్యాయంలో. అంత గొప్ప సువార్తని తీసుకొని సర్ప సంతానం సాతాను బోధకులు ఆ వాక్య భాగాన్ని భ్రష్టుపరిచారండి. ఎంతో బాధ అనిపిస్తుంది, ఎంతో హృదయం పగిలిపోతుంది నాకైతే. దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి సువార్తని కనిపించనీయకుండా చేస్తున్న ప్రాస్పరిటీ గాస్పెల్ ఒకటి సాతాను పైకి తీసుకొచ్చాడు. అది దానిని కనిపెట్టుకొని ఉండండి దయచేసి. ఈ రానయ్యున్న స్త్రీ సంతానం యొక్క వంశ వృక్షం ఏదైతే ఉందో, వ్యక్తిగా ఉన్న ఈ సంతానం, ఆ వంశ వృక్షం పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చూపుతుంది. వంశావళుల యొక్క వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఏ విధంగా ఆ పేర్లు
ఆ పలాని వ్యక్తిని కన్నాడు, తర్వాత ఈ వ్యక్తిని కన్నాడు, ఇవన్నీ ఎందుకు కష్టపడి చెప్పుకుంటూ వచ్చారంటే ఒకే ఒక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్త్రీ సంతానం ఎవరి గురించి అయితే దేవుడు ఆదాము హవ్వలకి వాగ్దానం చేశాడో, ఏ సంతానం గురించి అయితే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడో, ఆ సంతానం యొక్క వంశ వృక్షం ఏ విధంగా ఆ పెరుగుతూ వచ్చి చివరికి అది ఆ వ్యక్తిని ప్రత్యక్షపరిచింది అని అని చూపించడమే ఆ వంశావళుల యొక్క వంశ వృక్షాల యొక్క ప్రధాన ఉద్దేశం బైబిల్ గ్రంథంలో. తర్వాత విషయం ఏంటంటే ఆ వంశ వృక్షము ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి అంతమవుతుంది, ఆ వంశ వృక్షం ఆదాముతో మొదలై నోవహు నుండి అబ్రహాము వరకు చేరుకొని అబ్రహాము నుంచి ఇస్సాకు యాకోబుల ద్వారా కొనసాగి యాకోబు యూదాల ద్వారా కొనసాగి ఆ తర్వాత దావీదు వరకు వచ్చి దావీదు నుండి వచ్చి చివరికి ఎక్కడ అంతమవుతుందంటే యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టే వరకు ఆ వంశావళి కొనసాగుతుంది. అందుకనే యేసు ప్రభు పుట్టి అయిపోయిన తర్వాత ఏ వంశావళి లేదు. యేసు ప్రభు పుట్టేటప్పుడు వంశావళులు ఉంటాయి, ఆ తర్వాత వంశావళులే లేవు. మీరు గమనిస్తే మత్తయి మార్కులో వంశావళి లేదు, మత్తయి లూకాలో తప్ప పాత నిబంధనలో అనేక చోట్ల వంశావళులు ఉంటాయి. తర్వాత చివరిగా వంశావళిని గురించి మాట్లాడింది మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను మాత్రమే. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో కృత నిబంధనలో ఎక్కడ చూసుకున్నా వంశావళి మీకు ఉండదు. ఎందుకంటే ఆ వంశావళి యొక్క ఉద్దేశము పాత నిబంధనలో మొదలైన వంశావళిలో చిట్టా యొక్క ఉద్దేశము యేసు ప్రభు వారిని ప్రత్యక్షపరచడమే. ఆ ప్రత్యక్షపరచబడబోయేవాడు ప్రత్యక్షమైనప్పుడు ఇక వంశావళులతో అవసరం లేదు. ఆ వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానం ఇది వంశావళిలో వెనక ఉన్న అతి ముఖ్యమైన ఉద్దేశం. మీలో చాలా మందికి ఆ ప్రశ్న ఉండవచ్చు, ఎందుకు ఈ వంశావళులు రాయబడ్డాయి, దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి, మన ఆత్మలకు కలిగే మేలేంటి అనే ప్రశ్న మీకు ఉండవచ్చు. కానీ ఎందుకు పదిలంగా దేవుడు వాటిని భద్రపరిచి ఉంచాడంటే ఆదాము హవ్వలకి ఏ సంతానాన్ని అయితే నేను వాగ్దానం చేశానో ఆ సంతానం యేసు ప్రభువే అని మానవ జాతి తెలుసుకొనగలుగునట్లు దేవుడు ఆ వంశావళులను పరిశుద్ధ గ్రంథంలో భద్రపరిచి ఉంచాడు. ఇదే వంశావళుల యొక్క ప్రధాన ఉద్దేశం. తర్వాత పాయింట్ మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోని వంశ వృక్షాలు వంశావళులు ఆదాము నుండి యేసు వరకు ఉండిన సంబంధమును బహు జాగ్రత్తగా భద్రపరిచి ఉంచాయి. ఇది వరకు ఇప్పటి వరకు నేను చెప్పింది అదే. వంశావళుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఆదాము నుండి యేసు ప్రభు వరకు ఉన్న సంబంధం కనెక్షన్ని భద్రపరచడమే వంశావళుల యొక్క ఉద్దేశం. అంత జాగ్రత్తగా భద్రపరచడం ఎందుకంటే నేను వాగ్దానం చేసింది నెరవేరింది, వాగ్దానము నెరవేర్చే దేవుడును నేను. వంశావళులు దేవుని గురించి మనకేం బోధిస్తున్నాయి చాలా మందికి అర్థం కాదు. పేర్లు ఈ పేర్లు వల్ల నాకు జరిగే ఆత్మీయ వేలేందబ్బా మేలేంటబ్బా అనుకుంటారు చాలా మంది. పేర్లు వల్ల అక్కడ ఎవరెవరిని కంటే నాకెందుకు, నాకే పెళ్లి కాలేదు అనుకుంటున్నారేమో. ఇలాగా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంత ఈ విధంగా ఆలోచించుకుంటాం మనం రోజువారీ చూసుకుంటే ఇదంతా ఏందబ్బా నా జీవితానికి దీనికి సంబంధం ఏంటి అనుకుంటాం. లేదు లేదు లేదు, ఆ పేర్లలో కూడా ఒక మర్మం ఉంది. ఎందుకు రాపించి పెట్టాడంటే నేను వాగ్దానాలను నెరవేర్చు దేవుడను, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, మాట తప్పని దేవుడను నేను అనే ఆత్మీయ సత్యాన్ని వంశావళులు ప్రత్యక్షపరుస్తున్నాయి. నేను రక్షించే దేవుడను, నేను రక్షకుడను, మానవ జాతిని నేను వదిలిపెట్టలేదు అనే ఆత్మీయ సత్యానికి ప్రతీకలుగా ఈ వంశావళులు ఉన్నాయి. ఆదాము దగ్గర చేసిన వాగ్దానము నిజంగా ఆ సంతానం వచ్చే వరకు ఆ వాగ్దానాన్ని నేను మీరు మధ్యలో మీ మానవ జాతి ఎంత ఘోరమైన పాపాలు చేసినా నాకెంత కోపం తెప్పించినా నేను దీర్ఘశాంతము గల దేవుడను, నేను మీ పాపాలను బట్టి పోయేవాడను కాను, నేను నా వాగ్దానాన్ని బట్టి నా అమిత కృపని బట్టి నేను ప్రవర్తించే దేవుడను అని దేవుడు ఈ వంశావళుల ద్వారా మాట్లాడుతున్నాడు.
గొప్ప గొప్ప ఆత్మీయ సత్యాలు వంశ వృక్షాలలో దాగి ఉన్నాయి. ఎవరెవరిని కంటే నాకేంటి, నా బ్రతికేంటి అనుకోకండి. ప్రతి పరిశుద్ధ గ్రంథం రాయబడిన ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది. ఈ వంశావళిల వెనుక మర్మం అదే. దేవుని దేవుడు ఎవరు, దేవుని యొక్క లక్షణాలు ఏంటి అది మనకు తెలియజేస్తాయి. తర్వాత ఇవంతా చెప్పిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానం ఎవరు కానీ కాదు, కానీ ఆయన స్వయంగా యేసు ప్రభు వారే. యేసు ప్రభు వచ్చే వరకు వాగ్దానం చేయబడిన అబ్రహాం సంతానము స్త్రీ, ఎవరైతే సాతాను తలను చితక త్రొక్కుతాడో ఆ స్త్రీ సంతానము, అబ్రహాముకి 12వ అధ్యాయం ఆదికాండంలో దయచేయబడిన వాగ్దానమైన సంతానము, ఆదికాండం 3వ అధ్యాయంలో వాగ్దానం చేయబడిన స్త్రీ సంతానము ఎవరు, యేసు ప్రభువు. ఆయన ఆత్మీయ మరణం నుంచి తప్పించడానికి మనకు వచ్చాడు. ఆత్మీయ మరణం నుంచి తప్పించడమే అబ్రహాముకు వాగ్దానం చేయబడిన ఆ ఆశీర్వాదమై ఉన్నది. కాబట్టి వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానము జనాంగముగా ఉన్న స్త్రీ సంతానం. ఒకవైపు స్త్రీ సంతానం అని పరిశుద్ధ గ్రంథంలో మీరు చదివినప్పుడల్లా రెండు విషయాలు మీకు గుర్తు రావాలి. ఒకటి యేసు ప్రభు గుర్తు రావాలి, రెండవది సంఘం గుర్తు రావాలి. ఒకటి యేసు ప్రభు గుర్తు రావాలి, రెండవది దేవుడిని నమ్ముకున్న బిడ్డలు గుర్తు రావాలి. ఎక్కడ సందర్భంలో ఏకవచనంలో యేసు ప్రభు గురించి చెప్పబడిందా, లేకపోతే ఆ విశ్వాసుల గురించి పరిశుద్ధ సంఘం గురించి చెప్పబడిందా అనేది మీకు సందర్భం మీకు తెలియజేస్తుంది. వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానంపై అంటే అనగా యేసు ప్రభువుపై తమ విశ్వాసము నుంచి దేవుని వాగ్దానాలు మరియు ఉద్దేశాలను హత్తుకొని స్వీకరించు వారే జనాంగముగా ఉన్న స్త్రీ సంతానమై ఉన్నారు. యేసు ప్రభు పైన అంటే వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానం పైన విశ్వాసం ఉంచువారు దేవుడు తాను చేసిన వాగ్దానాలను నెరవేర్చువాడై ఉన్నాడు. దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాడు, దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాడు అనే మాట చాలా సంకుచితముగా వాడబడుతూ ఉంది నేటి సంఘాల్లో. అది కేవలం నీ వ్యక్తిగత జీవితంలో నీ సమస్యలను తీర్చడం గురించిన వాగ్దానాలుగా మాత్రమే దేవుని వాగ్దానాలను దేవుని బిడ్డలు చూస్తున్నారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం. దేవుని వాగ్దానాలు అన్నప్పుడు అది సర్వ సృష్టిని గూర్చిన వాగ్దానము, మానవ జాతి పైకి వచ్చిన శాపాన్ని తిరిగి వెనక్కి పంపించే ఒక వాగ్దానం. ఆ ఒక యూనివర్సల్ స్కేల్లో యు హ్యావ్ టు చేంజ్ యువర్ థింకింగ్ ఫ్రమ్ అన్ ఇండివిజువల్ లెవెల్ టు ఎ కాస్మిక్ లెవెల్. We should never be thinking so selfishly. Don't privatize. I'm not saying don't personalize, but don't privatize the promises of God. Don't privatize the personal the promises of God. That is not a good habit. That is not what God's promises are intended for. You need to think globally about the promises of God. You need to think God's promises in a corporate manner. God's promises are corporate, public, social promises. God's promises are about the entire universe, about the entire human race. You have to enter into God's story. Don't privatize and isolate your life story from the story of God. Bible is not about isolating and privatizing yourself and showing your individual heroism and your personal things. That is not the Bible all about. It is about mingling and joining into the inside the story of God. That is what the story is all about. Devuni vaagdanalni కేవలం నీ వ్యక్తిగత జీవితానికి మాత్రమే వాడద్దండి. దేవుని వాగ్దానాలు నా జీవితంలో లేదు. దేవుని వాగ్దానం ఏంటి, స్త్రీ దగ్గర నుంచి మొదలైంది, అది అబ్రహాం దగ్గరికి వచ్చింది, అబ్రహాం దగ్గర నుంచి చేరి దావీదు దగ్గరికి వచ్చింది. దేవుని వాగ్దానాలు
దేవుడు వాగ్దానం చేసింది నెరవేర్చువాడు, ఆ దేవుడు వాగ్దానం చేసింది నెరవేర్చువాడు అని మాటి మాటికి క్రొత్త నిబంధనల భక్తులు రచయితలు క్రొత్త నిబంధనలు రాసినప్పుడు వారిలో ఎవ్వరిలో కూడా వ్యక్తిగత జీవితపు ఆశీర్వాదాల గురించి వారి మనసులో లేదు. దేని గురించి ఉంది వారికి? స్త్రీకి వాగ్దానం చేసిన సర్వ సృష్టిని దేవుడు ఏ విధంగా దాస్యమునకు లోబడిన సృష్టిని మరలా దేవుడు ఆశీర్వాదంలోకి ఆ దాసత్వపు సంకెళ్ళ నుంచి మానవ జాతిని విడిపించి సంకెళ్ళ నుంచి విడిపిస్తాడో దాని గురించిన వాగ్దానం, సర్వ సృష్టి యొక్క రక్షణ గురించిన వాగ్దానం. ఈ వాగ్దానాలు యూనివర్సల్, దీస్ ఆర్ యూనివర్సల్ ప్రామిసెస్. గాడ్స్ ప్రామిసెస్ ఆర్ ప్రైమరీలీ అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దే ఆర్ universal promises. They are not, please do not be hasty to privatize the promises of God for your individual life. You are not saved, you and me are not saved to live a private life. You and me are not saved just for our own sake. We are saved for God, to God. దేవుని కొరకు దేవుని లోనికి రక్షణ పొందుకున్నాం, సంఘము కొరకు సంఘము లోనికి రక్షణ పొందుకున్నాము, ఇతరుల కొరకు జీవించడానికి రక్షణ పొందుకున్నాము, మన జీవితాల్లో భక్తిని ఉపయోగించి ఆస్తులు సంపాదించుకోవడానికి రక్షణ పొందుకోలేదు, ఇతరుల కొరకు జీవించడానికి. దేవుడు ఆ స్త్రీతో ఆది కాండంలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, నీ సంతానం ద్వారా సకల భూజనులు ఆశీర్వాదం పొందుతారు. నీ మన ఓరియంటేషన్ మారాలి. వాక్యం తెలుస్తున్న కొద్దీ ఏం జరుగుతుందంటే, వాక్యం యొక్క అసలు రంగు బయటపడే కొద్దీ మనలో స్వార్థం తొలగిపోతుంది. మన కోసం మనం బ్రతకడం గుర్చిన కాదు రక్షణ, రక్షింపబడినదే ఇతరుల గురించి బ్రతకడానికి అనే సత్యం నువ్వు తెలుసుకుంటావు వాక్యం నీకు సరిగ్గా అర్థమైతే. దేవుని వాగ్దానాలు, దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అందరి కోసం అందరి మేలు కోసం ఆలోచించే దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క చిత్తంలో భాగం అవుదాం, దేవుని కోసం ఏదన్నా చేద్దాం, బ్రతుకుదాం. జీవించు వారిక మీద నేను మాటి మాటి నా ఫేవరెట్ లో ఒక వర్స్ అది. ఇప్పటికే నేను మీలో చాలా మంది ఇంతకుముందు కూడా నా బైబిల్ క్లాసెస్ అటెండ్ అయి ఉన్నారు, నేను మాటి మాటి మాట చెప్తాను. జీవించు వారిక మేరట తమ కొరకు కాదు కానీ తమ కొరకు మృతి నొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించు నిమిత్తము. ఆయన అందరి కొరకు మృతి నొందెను. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడంటే మన కోసం మనం జీవించడానికి కాదు, యేసు ప్రభు కొరకు జీవించడానికే యేసు ప్రభు మన కొరకు మరణించాడు. మనం యేసు ప్రభు కోసం జీవించడానికి యేసు ప్రభు మన కోసం మరణించాడు. ఇది గ్రహించుదాం. ఇది గ్రహించాలంటే ఆది కాండం నుంచి మనకు అర్థం అవ్వాలి. ఒకరి కోసం ఒకరు బ్రతకడం, అది వాక్యం యొక్క స్పష్టత, మనకి అనుగ్రహించబడిన స్పష్టత. సరే, స్త్రీ యొక్క సంతానం ఎవరు? ఆ వంశ వృక్షాలు బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో ఎందుకున్నాయి? వంశ వృక్షాల యొక్క ఆత్మీయ మర్మం ఏంటి? ఇక మీదట మీరు ఈ క్లాస్ తర్వాత వంశావళుల్ని అసహించుకోకూడదు. ఎందుకున్నాయి ఇవి? లేదు, అవి దేవుని విశ్వాస యోగ్యతకి, దేవుడు మానవ జాతిని విడిచిపెట్టలేదనే ఆత్మీయ సత్యానికి ప్రతీకలుగా సాక్షులుగా ఆ వంశావళులు ఉన్నాయి. అంత కష్టపడి దేవుడు రాపించుకుంటే ఎందుకు వచ్చాడంటే, ఇదిగో నేను వాగ్దానం చేస్తున్నవాడు రాబోతున్నాడు, ఈ వంశం ద్వారానే రాబోతున్నాడు, ఈ వ్యక్తుల ద్వారా ఆయన రాబోతున్నాడు. ఎంత శ్రద్ధ, దేవుని ప్రేమ ఆ వంశావళుల్లో కనిపిస్తుంది. పేరుతో సహా రాపించి పెట్టి ఎంచుకుంటాడంటే అంత అంత ప్రిసైస్ గా, ఐఎమ్ సో ప్రిసైస్, ఐఎమ్ సో పర్టిక్యులర్, ఐఎమ్ సో డిటర్మైన్డ్ టు సెండ్ ద ప్రామిస్డ్ Son, I am so loving and caring, I am so detail oriented that I don't want you to miss any detail in the story of how I am going to fulfill my promises for the entire human race. Genealogies
are a reflection of God's faithfulness. Genealogies are a reflection of God's love. Genealogies are a reflection of God's power in fulfilling his promises. Genealogies are a reflection of God's patience. There is every right for God to be impatient and withdraw his promise, but he never. No, in spite of doing all these things, in spite of Satan's power, I'm still very particular about this promise that I gave to Adam and Eve. What a loving God. What a glorious God we serve. And what glorious truths these genealogies in Matthew and Luke and all those genealogies in the New Testament teach us. Let us glorify God for these truths which God is giving to us. Praise the Lord. Now chusukundam. తర్వాత ప్రశ్న ఇప్పుడు బైబిల్ యొక్క వృత్తాంతాన్ని మనం సంక్షిప్త రూపంలో చూసుకోవడం జరిగింది. అదేవిధంగా బైబిల్ యొక్క వృత్తాంతంలోని ప్రధాన పాత్రదారులు ఎవరు, వారి తీరుతెన్నులు ఏంటి అనేది కూడా మనం చూసుకున్నాం. ఎవరు పాత్రదారులు? దేవుడు, సాతాను, స్త్రీ సంతానము, సర్ప సంతానం. స్త్రీ సంతానంలో కూడా వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానము, జనాంగంగా ఉన్న స్త్రీ సంతానం. అఫ్ కోర్స్ దేవదూతలు మరియు దెయ్యాలు కూడా ఉన్నారనుకోండి, కానీ దేవుడి గురించి మాట్లాడుకున్నప్పుడే దేవదూతల గురించి మాట్లాడుకుంటున్నట్టే లెక్క. అలాగే సాతాను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాడి దూతలు దెయ్యాల గురించి మాట్లాడుకుంటున్నట్టు లెక్క. కాబట్టి ప్రత్యేకించి దేవదూతల గురించి దెయ్యాల గురించి మనం మాట్లాడుకోలేదు, కానీ వారిని దేవుని యొక్క సైన్యంలోను సాతాను యొక్క సైన్యంలోను వారి కేటగిరీస్ లో మనం కలిపేయచ్చు. సో ఈ క్యారెక్టర్స్, ఈ పాత్రదారుల యొక్క తీరుతెన్నులు ఎలా ఉంటాయి, వారి లక్షణాలు ఏంటి చూసుకున్న తర్వాత తదుపరి ప్రశ్న మనం వేసుకోవాల్సింది ఏంటి ఏంటంటే, విశ్వ మందిరానికి మరియు పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతంలో ఉన్న ప్రధాన పాత్రదారులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఏంటండి ప్రశ్న? విశ్వ మందిరానికి మరియు పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతంలో ఉన్న ప్రధాన పాత్రదారులకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? పాత్రదారుల గురించి మాట్లాడుకుందాం, కథ గురించి చెప్పుకుందాం. పరిశుద్ధ గ్రంథం వృత్తాంతం మొత్తం కూడా విశ్వ మందిరంతో మొదలవుతుంది. అది విశ్వ మందిరమును గూర్చిన కథ అని తెలుసుకుందాం. విశ్వ మందిరమును గూర్చిన కథ, ఆ కథలోని ప్రధాన పాత్రదారులు వేరు. మరి ఏ విశ్వ మందిరం కూర్చిన కథ అయితే ఇదై ఉందో, ఆ కథకి, కథలోని ప్రధాన పాత్రదారులకి మధ్య సంబంధం ఏంటి, అది ప్రశ్న. మొట్టమొదటిగా చూసుకుందాం, స్టోరీని కనెక్ట్ చేస్తున్నాం. నేను స్టెప్ బై స్టెప్ గా, బ్రిక్ బై బ్రిక్ గా మిమ్మల్ని బైబిల్ యొక్క ప్రధాన వృత్తాంతం ఏంటి, అసలు బైబిల్ దేని గురించినది అనే సత్యం వైపుకి మిమ్మల్ని నేను నడిపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏదో బైబిల్ స్టడీ క్లాస్ లాంటిది కాదు. ఈ బిబ్లికల్ థియాలజీ అనేది అన్ని సబ్జెక్ట్స్ వంటిది కాదండి. ఇది చదివితే బైబిల్ యావత్ బైబిల్ పైన ఒక గ్రిప్ అనేది వస్తుంది. కాబట్టి నన్ను అడిగితే అన్ని సబ్జెక్టుల కంటే కూడా ఒక నూతన విశ్వాసి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి సబ్జెక్టు, ఇట్ ఈస్ నాట్ సిస్టమాటిక్ థియాలజీ బట్ బిబ్లికల్ థియాలజీ. బికాస్ బిబ్లికల్ థియాలజీ నేర్చుకుంటే సిస్టమాటిక్ థియాలజీకి ఒక పునాది పడుతుంది. అసలు బైబిల్లోని కథ ఏంటో తెలియకపోతే బైబిల్లోని సత్యాలు ఏ విధంగా అర్థమవుతాయి? కాబట్టి నా అభిప్రాయం నేను చెప్తున్నాను, బిబ్లికల్ థియాలజీ నేర్చుకున్న తర్వాత సిస్టమాటిక్ థియాలజీ నేర్చుకోవాలి. అంటే బైబిల్ యొక్క కథని మీరు ముందు గ్రహిస్తే బైబిల్ నేర్పించే ఆ సత్యాలు మీకు సులభంగా అర్థమవుతాయి. చూద్దాం ఏంటి సంబంధం, విశ్వ మందిరానికి మరియు అందులోని ప్రధాన పాత్రదారులకి మధ్య సంబంధం ఏంటి, అసలు ఈ బైబిల్ దేని గురించినది. మొట్టమొదటిది, దేవుడు ప్రధాన పాత్రధారి. దేవునికి మరియు విశ్వ మందిరానికి సంబంధం ఏంటి? చాలా సులభం. ఆదికాండం 1:1 ఈ విశ్వ మందిరానికి సృష్టికర్తయే దేవుడు,
అది దేవునికి విశ్వ మందిరానికి మధ్య ఉన్న సంబంధం. దేవుడు ఈ విశ్వ మందిరానికి సృష్టికర్త. అదేవిధంగా తర్వాత చూద్దాం ఏం చేశాడు మరి మానవులకి ఈ విశ్వ మందిరానికి సంబంధం ఏంటి. అది కూడా మరలా మనకి ఆది కాండంలోనే సత్యం బయలుపరచబడింది. ఏంటది ఆది కాండం మొదటి అధ్యాయం 28వ వచనం చూసుకుంటే అక్కడ ఉంటుంది దేవుని ద్వారా ఈ స్త్రీ పురుషులు మానవులు విశ్వ మందిరం పైన ఆధిపత్యము పొందుకున్నారు. దేవుని యొక్క మందిరం పైన మనము మానవులు ఎవరైతే ఉన్నారో విశ్వ మందిరానికి మానవులకి మధ్య సంబంధం ఏంటంటే ఆ విశ్వ మందిరాన్ని పరిపాలించమని ఆ విశ్వ మందిరాన్ని కాపాడమని దేవుని యొక్క ఆరాధన మందిరముగా ఉన్న ఈ సర్వ సృష్టిని చూసుకోమని. దాని అర్థం దానిపైన పెత్తనం చేయమని కాదు. దాని అర్థం ఏంటంటే నా ఆరాధన ఈ సృష్టిలో జరిగేటట్లు మీరు చూసే బాధ్యత మనుషులదే, పశువులది కాదు, చెట్లది కాదు, పుట్టలది కాదు. నిజదేవుణ్ణి సత్యదేవుణ్ణి అద్వితీయ సత్యదేవుణ్ణి ఈ సృష్టి యావత్తు పూజింపజేసే బాధ్యత మనుషులందరూ. నా విశ్వ మందిరం ఎక్కడైతే నా పూజ జరుగుతుందో ఆ భూమిని పాడు కాకుండా కాపాడే బాధ్యత మీది. మనం ఎవరం కాబట్టి ఈ విశ్వ మందిరానికి మనకి సంబంధం ఏంటి. మనము గృహ నిర్వాహకులముగా దానిపై అధికారం పొందుకున్న వారం. అది ఈ విశ్వ మందిరానికి మనకి మధ్య ఉన్న సంబంధం. దేవుడు సృష్టికర్త, మనము ఈ విశ్వ మందిరానికి సృష్టికర్త దేవుడు అయితే ఈ విశ్వ మందిరం పైన అధికారం కలిగి మనం ఉన్నాము. ఎటువంటి అధికారము? మనల్ని మనం పూజింప చేసుకునే అధికారంగా మనం మలుచుకున్నాం ఆదాం హవ్వలు పండు తిన్న తర్వాత. తినక ముందే ఆ ఆలోచన వచ్చింది కాబట్టి ఆ విధంగా జరిగింది. కాకపోతే మనం ఏ విధంగా దాన్ని మనం చేయాలి, అది మన ఆరాధన మందిరాలుగా కాకుండా దేవుని ఆరాధన మందిరాలుగా ఉండిపోయేటట్లు, అది విశ్వ మందిరం సాతాను ఆరాధన మందిరంగా కాకుండా దేవుని ఆరాధన మందిరంగా ఉండిపోయేటట్లు చూసుకునే ఆ బాధ్యతని ఆది కాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో దేవుడు మనకు ఆ బాధ్యతనిచ్చాడు. అది అధికారం అంటే అధికారం అంటే దాన్ని అపార్థం చేసుకోవద్దు. అదొక బాధ్యత, అదొక బాధ్యత. ఈ సృష్టిలో దేవుని ఆరాధన జరిగేటట్లు చూడడం నీ బాధ్యత, నా బాధ్యత. సువార్త ప్రకటించడం ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆప్షన్, ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. చూద్దాం తరువాత మరి సాతానికి విశ్వ మందిరానికి సంబంధం ఏంటి. స్త్రీ పురుషులు పాపం చేసినప్పుడు వాయుమండల సంబంధమైన అధిపతిగా సాతాను ఆధిపత్యమును తీసుకున్నాడు. ఎఫెసీ పత్రిక 2:2 చూసుకున్నట్లయితే, ఎఫెసీ పత్రిక 2:2 నేను చదువుతాను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. మీరు వాటిని చేయచ్చు వాయుమండల సంబంధమైన అధిపతి. ఏమైపోయాడు సాతాను? సాతానికి విశ్వ మందిరానికి అంతకుముందు సాతాను కూడా కేవలం ఒక జీవే. ఎప్పుడైతే సాతాను ఆదాము హవ్వలని మోసపుచ్చడంలో సఫలమై వారి చేత హృదయంలో పాపం చేపించాడో అప్పుడు ఏమైపోయింది, ఈ విశ్వ మందిరం పైన వాడు ఆధిపత్యం తీసుకున్నాడు. ఈ విశ్వ మందిరం పైన సాతాను ఆధిపత్యం తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ దేవుని ఆరాధనకు బదులుగా విగ్రహారాధన, దేవుని ఆరాధనకు బదులుగా సాతాను ఆరాధన, దేవుని ఆరాధనకు బదులుగా మానవుల ఆరాధన జరుగుతుంది. ఎందుకంటే తాత్కాలికంగా అధికారము సాతాను చేతిలో ఉంది. కాబట్టి ఈ విశ్వ మందిరానికి సాతానికి సంబంధం ఏంటంటే వాడు దొంగ దారిలో మానవ జాతికి ఉన్న అధికారాన్ని వాడు లాగేసుకున్నాడు. దేవుడు ఏ అధికారాన్ని అయితే ఆది కాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో స్త్రీ పురుషులకి
ఇచ్చాడో స్త్రీ పురుషుల దగ్గర నుంచి ఆ అధికారాన్ని సాతాను లాక్కున్నాడు. దేవుడు అనుగ్రహించినది తప్ప మరి ఏ అధికారము లేదు. సాతాను అధికారం లాక్కున్నాడంటే ఇప్పుడు దేవునికి విశ్వమందిరం పైన అధికారం లేదనేది కాదు, దేవుని కింద ఉంటూనే సాతానికి అధికారం. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో ఏ ఆధిపత్యాన్ని ఏ అధికారాన్ని ఏ శక్తిని మానవులు పొందుకున్నారో అది మానవులు కోల్పోయారు. ఎవరికి కోల్పోయారు? సాతానికి అప్పగించేశారు. పాపం చేసి దేవుడు వారికి అనుగ్రహించిన అధికారాన్ని సాతానికి అప్పచెప్పారు. అందుకనే చివరిలో ఉంటుంది ఏమని, చివరిలో అంటే నా ఉద్దేశం క్రొత్త నిబంధనలో, నన్ను నమ్ముకున్న మీరు నాతో పాటు సింహాసనాలపై కూర్చుండి పరిపాలన జరిగిస్తారు. ఎందుకంటున్నాడు దాని ఆ వాక్యం అర్థం అవ్వాలంటే నీకేమర్థం అవ్వాలి? ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో ఏం జరిగిందో అర్థం అవ్వాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ దేవుడు మానవులకు అనుగ్రహించిన అధికారాన్ని సాతాను ఏ విధంగా లాక్కొని వాడు వాయుమండల సంబంధమైన అధిపతిగా మారాడో మీకు అర్థమవ్వాలి. అప్పుడు మనం ఎందుకు సింహాసనాల మీద రేపు కూర్చోబోతున్నామో, దేవునితో పాటు రాజకుమారులుగా రాజకుమార్తెలుగా ఏ ఎందుకు పరిపాలించబోతున్నామో, ఆ బ్యాక్గ్రౌండ్కి ఈ ఆదికాండం నీకు అర్థమవ్వడం ముఖ్యం. అందుకనే మరలా మరలా చెప్తున్నా, పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన అర్థం కావడం అసాధ్యం. క్రొత్త నిబంధన పాత నిబంధన వెలుగులోంచే అర్థం చేసుకోవాలి దయచేసి. కాబట్టి సాతానికి విశ్వమందిరానికి మధ్య సంబంధం అది. మనం క్లాసు ముగించుకోబోతున్నాం. అలాగే విశ్వమందిరానికి సర్ప సంతానానికి మధ్య సంబంధం ఏంటి, సాతానికి విశ్వమందిరానికి మధ్య సంబంధం ఏంటనేది తెలుసుకుందాం. ఇప్పుడు సర్ప సంతానానికి విశ్వమందిరానికి సంబంధం ఏంటంటే ఇది కూడా చాలా సులభం. వారెవరు? ఈ విశ్వమందిరంలో వారు ఎఫ్ఎస్సి పత్రిక ఇందాక చదివిన లేఖన భాగంలో ఉన్నట్లుగా 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో వారు అవిధేయులు, దైవోగ్రతకు పాత్రులు. ఈ విశ్వమందిరంలో వారి స్థానం ఏంటి? అవిధేయులు. అవిధేయులు అనే మాటకి ఇప్పుడు మీకు అర్థం తెలిసి ఉండాలి. దేని విషయంలో వారి అవిధేయత? ఏదో చిన్న చిన్న విషయాల్లో కాదు. విశ్వమందిరంలో ఏం జరగాలి? దేవుని ఆరాధన జరగాలి. దేవుని ఆరాధన జరగాలనే ఆజ్ఞకి వారు అవిధేయులు. అవిధేయులు అంటే ఏదో చిన్న చిన్న అవిధేయతలు కాదు, ఏదో చిన్న పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం అది కాదు అవిధేయత. అది కూడా అవిధేయతే, కానీ దానికి మించిన అవిధేయత ఉంది. ఏంటి ఆ ప్రధాన అవిధేయత? ఏంటంటే దేవుణ్ణి దేవునిగా ఆరాధించకుండా వేటి వేటినో ఆరాధించడం, ఈ అవిధేయత. విశ్వ మందిరం యొక్క ఉద్దేశానికి అవిధేయత చూపించేవారు. కాబట్టి వీరు దైవోగ్రతకి పాత్రులు. ఇంతే వీరి కథ. సర్ప సంతానం యొక్క స్టోరీ ఇంతే. వారు ఎంత సంపాదించనివ్వండి, వారి దగ్గర వేల కోట్లు ఉండనివ్వండి, లక్షల కోట్లు ఉండనివ్వండి, పేరు ఉండనివ్వండి, ప్రతిష్ట ఉండనివ్వండి, చివరికి వారి స్టోరీ ఎలా అంతమై దేవుడు వారిని ఏ విధంగా చూస్తున్నాడు? గొప్ప గొప్ప చదువులు చదివి ఉండొచ్చు, గొప్ప గొప్ప కులాలకి చెందిన వారే ఉండొచ్చు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఉండొచ్చు, డబ్బులు ఉన్నవారే ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో వారెవరు? అవిధేయులు, దైవోగ్రతకి పాత్రులు. ఈ విశ్వ మందిరంలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ డిసైడ్ చేసేది వాక్యం, డిసైడ్ చేసేది దేవుడు. నువ్వు అనుకున్న వారందరూ గొప్పవారు కాదు, మనం అనుకున్న వారందరూ తక్కువ కాదు. సర్ప సంతానం అవిధేయులు, దైవోగ్రతకి వారు పాత్రులై ఉన్నారు. సో అది సర్ప సంతానానికి విశ్వ మందిరానికి మధ్య సంతానం. అలాగే వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానానికి విశ్వ మందిరానికి సంబంధం ఏంటి? దేవునికి విశ్వ మందిరానికి సంబంధం, సాతానికి విశ్వ మందిరానికి సంబంధం, మానవ జాతికి విశ్వ మందిరానికి సంబంధం, సర్ప సంతానానికి విశ్వ మందిరానికి సంబంధం, అలాగే క్రీస్తుకి విశ్వ మందిరానికి సంబంధం. ఏంటి? యేసు ప్రభు వారికి విశ్వ మందిరానికి సంబంధం ఏంటి? 110వ కీర్తన. 110వ కీర్తన ఏమనుంటుంది అక్కడ? చాలా ముఖ్యమైన కీర్తన.
యేసు ప్రభు ఎవరో తెలుసుకోవడానికి చాలా ముఖ్యమైన కీర్తనలో ఒకటి 110వ కీర్తన. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. ఏ పరిపాలన అయితే మానవ జాతి సాతానుకు అప్పగించేశారో, మానవ జాతికి దేవుడు అనుగ్రహించిన పరిపాలనని మానవులు సాతానుకి అప్పగించేశారో పాపం ద్వారా, ఆ మొదటి ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో దేవుడు అనుగ్రహించిన దానిని తిరిగి సంపాదించేవాడే క్రీస్తు. కాబట్టి క్రీస్తును అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు యొక్క కార్యం, సొటీరియాలజీ చదువుతాం కదా సిస్టమేటిక్ థియాలజీలో, మీకు సిస్టమేటిక్ థియాలజీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ భాష. మీకు సొటీరియాలజీ అర్థం అవ్వాలంటే ఆది కాండం మొదటి అధ్యాయం 28వ వచనం అర్థం అవ్వాలి. ఇఫ్ యూ వాంట్ టు నో ద డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ యూ నీడ్ టు నో వాట్ హ్యాపెండ్ ఇన్ జెనసిస్. ఆ అధికారాన్ని, ఆ అధికారాన్ని మానవులు కోల్పోయిన అధికారాన్ని మానవుల పక్షంగా తిరిగి సంపాదించడానికి యేసు వచ్చాడు. 110వ కీర్తన చదివితే మీకు క్షుణ్ణంగా అది అర్థమవుతుంది. దావీదు కుమారుడు రాజ్యం మేలుతాడని దేవుడు వాగ్దానం చేస్తాడు. నీ సంతానంలో పుట్టబోయేవాడు ఒకడు రాజ్యం మేలుతాడు, ఆ రాజ్యానికి అంతముండదు, యుగ యుగములు రాజ్యం చేసే కుమారుడు నీకు పుట్టబోతున్నాడు. దానియేలు గ్రంథంలో కూడా ఉంటుంది, యుగ యుగములు రాజ్యం చేసేవాడు రాబోతున్నాడు, ఆయన రాజ్యానికి అంతం ఉండదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్ అంతా? యుగ యుగాలు రాజ్యం చేసే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆది కాండం మొదటి అధ్యాయం 28వ వచనంలోంచి వచ్చింది. దేవుని యొక్క ఒరిజినల్ ప్రామిస్, ఒరిజినల్ ఇంటెన్షన్ వాస్ టు మేక్ మ్యాన్ కైండ్ కింగ్స్ అండ్ క్వీన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండర్ హిస్ అథారిటీ, బట్ దే లాస్ట్ ఇట్ టు సేటన్ త్రూ దేర్ సిన్, అండ్ జీసస్ కేమ్ టు రీగెయిన్ దట్ అథారిటీ అండ్ డొమినియన్ దట్ హ్యూమానిటీ లాస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ హ్యూమానిటీ. Jesus came and reclaimed that authority that human beings lost to Satan. Jesus came to reclaim that dominion and authority over this cosmic temple that humanity lost to Satan through their sin. Enta adbhutamaina vakyam, enta lotaina vakyam, enta telusukovalsina manaki undi ee vakyalalo. Chivari vishayam okati cheppi ee roju class ni manam muginchukundam. వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానం అంటే యేసు ప్రభుకి విశ్వ మందిరానికి సంబంధం ఏంటో మనం చూసుకున్నాం. ఏదో ఒక రోజుకి ఈ విశ్వ మందిరం పైన మానవుల పక్షంగా అధికారం సంపాదించిన వాడు, సంపాదించబోతున్నవాడు యేసు ప్రభువే అది. తర్వాత చివరిగా ఆ జనాంగంగా ఉన్న స్త్రీ సంతానానికి మరియు విశ్వ మందిరానికి మధ్య సంబంధం ఏంటి, అది పునరుద్ధరించబడిన దేవుని విశ్వ మందిరం పైన దావీదు కుమారుడు ఆధిపత్యమును స్వీకరించడం మాత్రమే కాదు, కానీ దావీదు కుమారునిగా ఉన్న వారిని విశ్వాసం ఉంచిన వారు కూడా ఆయనతో పాటు వారికి కూడా రాజ్యం వస్తుంది. యేసు ప్రభు నీవు నేను ఆది కాండంలో కోల్పోయిన అధికారాన్ని, ఆది కాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఏ అధికారాన్ని అయితే మనకిచ్చాడో ఆ అధికారాన్ని తిరిగి యేసు ప్రభు ద్వారా రెండవ రాకడలో మనము పూర్తిగా సంపూర్ణంగా పొందుకోబోతున్నాము. అంటే కథ ఎక్కడ నుంచి మొదలైందో అక్కడికే తిరిగి చేరబోతుంది. కథ ఎక్కడ నుంచి మొదలైంది, ఏదైనా వనం నుంచి మొదలై తిరిగి ఏదైనా వనకి మనం చేరుకోబోతున్నాము, అంతా ఆరంభమున ఉన్నట్టే ఉండబోతుంది, అంతకంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17-19 వచనాలు చదివి ఈ తరగతి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15-19. యేసు ప్రభు ఏ విధంగా ఆధిపత్యం పొందుకున్నాడో, ఈ ఆధిపత్యం గురించి మాట్లాడిన మాటలు చదువుతున్న ప్రతిసారి మీకు ఆది కాండం మొదటి అధ్యాయం 28వ వచనం గుర్తురావాలి.
ప్రకటన 11 15 నుంచి 19. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. అంటే అంతములో సృష్టి అంత యుగాంతములో జరగబోయే విషయం ఏంటి? ఆ శబ్దములు ఏమని శబ్దాలు చేస్తున్నాయి? ఆ శబ్దాలు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఏంటంట పరలోకంలో గొప్ప శబ్దం పుట్టిందంట. దీన్ని బట్టి అంటే ఎంత గొప్ప ఆ సంతోషం కలిగి ఉండాలి దేవదూతలకి. దీన్ని బట్టి చూస్తే ఆది కాండం 3వ అధ్యాయంలో ఎంత గొప్ప దుఃఖం యొక్క ఘోష జరిగి ఉండాలి. పరలోకంలో గొప్ప శబ్దాలు ప్రకటన గ్రంథంలోనే కాదు, ఆది కాండం 3వ అధ్యాయంలో కూడా జరిగి ఉండాలి ఈ లెక్క ప్రకారం చూసినట్లయితే. ఎందుకంటే ఆది కాండం 3వ అధ్యాయంలో ఆధిపత్యం కోల్పోవడం జరిగింది. ప్రకటన 11వ అధ్యాయంలో ఆ ఆధిపత్యం తిరిగి పొందుకోవడం జరిగింది. సో దేవుడు దేని గురించి చింత కలిగి ఉన్నాడు? ఆది కాండం 3వ అధ్యాయంలో జరిగిన దాని గురించి చింత కలిగి ఉన్నాడు. ఎంత అద్భుతమైన లింక్ చూస్తున్నారండి. అసలు మీరు ఊహించారా? ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనానికి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనానికి లింక్ ఉంటుందని. రాసిన ప్రతి రచయిత, 66 పుస్తకాలు రాసిన ప్రతి రచయిత ఒకటే కథని దృష్టిలో పెట్టుకొని రాశారండి. వారు ఉన్న లోకమే అది. ఆ లోకంలోనికి, ఇదేదో ఊహాలోకం కాదు, దేవుడు ఆహ్వానిస్తున్న లోకంలో, ఆ లోకంలోకి వచ్చి జీవించాలని దేవుని కోరిక. ఈ లోక రాజ్యం మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. అంతట దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు, కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. ఏమి జరుగుండొచ్చు ఆది కాండం 3వ అధ్యాయంలో? ఆదాము హవ్వలకి కోపం వచ్చి ఉండొచ్చు దేవుని పైన. ఎందుకు? సాతాన్ అన్నాడు, దేవుడు మీ దగ్గర విషయం దాచిపెట్టాడు, మీకు ఇంతకంటే మేలుకరమైనది ఇంకోటి ఏదో ఉంది. జనులు కోపగించినందున నీకు కోపం వచ్చను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నది. నీ విశ్వ మందిరాన్ని పాడు చేసేవారిని ఈ విశ్వ మందిరంలో, ఈ సృష్టిలో నీ ఆరాధన జరగకుండా వ్యక్తి పూజ, సాతాను పూజ, ధన పూజ, వివిధ ఆశల పూజ జరిగించుచు నీ విశ్వ మందిరాన్ని నాశనం చేస్తున్న భూజనులను, సాతా వారి వెనుకున్న సాతానని నశింప చేసే సమయం ఆసన్నమైంది. ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మానవులు కోల్పోయిన ఆధిపత్యాన్ని నీ కుమారుడు తిరిగి స్వీకరించే సమయం ఆసన్నమైంది. ఎంత అద్భుతమైన సువార్త! వాక్యం యొక్క యూనిటీ చూడండి, వస్తుంది. అంతంలో జరగబోయేది ఏంటి? ఆది కాండం 1వ అధ్యాయం తిరిగి స్థాపించబడుతుంది. ఆది కాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో జరిగిన విషయాలు అవి కొట్టుకుపోతాయి. తిరిగి సృష్టి దాని యొక్క ఆరంభానికి చేరుకుంటుంది. అంతగా ముందుక మునుపటి మందిరం కంటే కడపటి మందిరం యొక్క మహిమ అధికమవుతుంది. ఇంకా గొప్పగా దేవుడు చేయబడతాడు. ఇది ఈ రకరకాలుగా మనం ప్రశ్నలు వేసుకుంటూ ఈ పాత్రలు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఆ పాత్రధారులకి మరియు విశ్వ మందిరానికి మధ్య సంబంధం ఏంటి, విశ్వ మందిరం యొక్క వృత్తాంతం ఏంటి, ఇటువంటి ప్రశ్నలు వేసుకుంటూ బైబిల్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ రోజు తరగతి ఇంతటితోటి మనం ముగించుకుందాం.